జై సీతారాం. జనక్పురిలో మనం దర్శించుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రదేశానికి వచ్చేసామండి, అదే ధనుషాధామ్. సీతారాముల వారు అంటే ప్రత్యేకించి ఆ సీతమ్మ స్వయంవరం ఎక్కడైతే జరిగిందో మిథిలానగరంలో, అక్కడ శ్రీరాముల వారు శివధనుర్భంగనం చేస్తారు. అంటే శివధనుస్సుని విక్కుపెట్టి విరుస్తారు కదా, అలా విరిచినప్పుడు ఆ శివధనుస్సు మూడు ముక్కలు అవుతుంది. అందులో మధ్య భాగం పడిన ప్రదేశమే ధనుషాధామ్. అదే ప్రదేశానికి ప్రస్తుతం మనం వచ్చాం. లోపలికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని అంతా వీక్షించి ఈ స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందాం కదండి. ఆ జానకమ్మ స్వయంవరం జరిగిన ప్రదేశం, ప్రత్యేకించి స్వయంవరంలో అందరికీ తెలుసు కదా, శివ ధనస్సుని విరిచి ఆ రాముడు ఆ సీతాదేవిని సొంతం చేసుకున్నారు. శివ ధనుర్భంగం జరిగినటువంటి ప్రదేశం అన్నమాట. ఈ ప్రదేశాన్ని ధనుషాధామ్ అని కూడా అంటారు. జనక్పురి వచ్చినప్పుడు ధనుషాధామ్కి ఎటు వెళ్ళాలని అడిగితే ఖచ్చితంగా మీకు రూట్ చెప్తారు. ఆ రూట్ ద్వారా వచ్చేస్తే మనకి ఇక్కడ ఆలయం కూడా నిర్మించారు. ఎక్కడైతే శివధనుర్భంగం జరిగిందో అక్కడే ఆలయాన్ని కూడా నిర్మించారు. ఆ శివధనుస్సు గుర్తు కూడా మనకి ఇక్కడ కనబడుతుందటండి. చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది కదా, చూద్దామని ఉంది కదా. నాతో పాటు మీరు కూడా చుదురుగానే ఆలయంలోకి వెళ్ళి చూద్దాం, రండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయి మునిగణ ఏమేమున్నాయి ఇందులో? కాళీ చెంబ ఒకటి ఉంది, బంతిపూల మాలలు ఉన్నాయి, అలాగే అగరబత్తి, కర్పూరం రెండు ఇందులోనే ఉన్నాయి. అలాగే కింద మనం ప్రసాదం అక్కడ సమర్పించాం, అంటే నైవేద్యం పెడితే మళ్ళీ మనకి ప్రసాదం చేస్తారు మనకి. ₹100 ఇచ్చాను నేను, నోట్స్ వచ్చాయి మనకి. ఓకే, మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగ. ఆలయం లోపలికి ప్రవేశం జరిగేది ఇటు నుంచేనండి, ఎంట్రీ వెళ్దాం. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయి సురగణ పూజిత శీఘ్ర ఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతి జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మా. ఇక్కడ నుంచి గంగాజలం నిత్యం ఊరుతూనే ఉంటుంది, అప్పటి నుంచి ఆ ప్రవాహం కింద ఉంటుంది. కానీ ఇక్కడ ఊటలాగా పైకి వస్తుందంట, ఆ జలం తీసుకోమన్నారు. జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ ధనుష్ధామ్. ఈ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ నిత్యం పూజలు చేసేటువంటి పూజారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయ సీయారాం. జయ సీయారాం. ఈ స్థల్ కా ప్రాధాన్యత క్యా హై విశేషం? ధన్యవాద్. ये क्या है कि विष्णु पुराण के अनुसार इनको सत्ययुग की घटना, सत्ययुग में शंकर भगवान ने त्रिपुरासुर राक्षस को मारने के लिए महर्षि दधीची नैमी सारण्य महर्षि दधीची की शरीर दान मांगे, जिंदा शरीर पर नमक लगाए, जिंदा शरीर को कामधेनु गाय से चटवाए और चाटते चाटते शेष रह गए हड्डियाँ विश्वकर्मा को बुलवाए
और बोले इनसे तीन अस्त्र बनाओ, जैसे रीढ़ वाले हड्डियां से वज्र बना, वज्राए इंद्र, और भुजा वाले हड्डियां से सारंग धनुष बने जो विष्णु रखे, और ये मस्तक वाले हड्डियां से पिनाक धनुष बना, पिनाक पानी, वही धनुष से शिवा त्रिपुरासुर संग्राम किए। त्रिपुरासुर संग्राम के बाद वो धनुष शिवा परशुराम को दिए। अब परशुराम ने जनक महाराजा, अब वाल्मीकि रामायण वर्णन कर रहा है वाल्मीकि कि सीता उत्पन्न हुई पृथ्वी से, वह प्रकट कुमारी भूमि विदारी जनहितकारी बहारी, सीता उत्पन्न हुई गॉड सीता। तो सीता 7 बरस की थी, तो उनकी माँ सुनैना, मदर सुनैना, बोली कि आजा धनुष को सेवा करो। तो सीता गई तो वो धनुष को बाएं हाथ से उठा ली, लेफ्ट से उठाई, राइट से चौका लगाई। अब यही दृश्य देख के जनक को, जनक ने क्या किए कि धनुष यज्ञ रचा दिए, सीता स्वयंवरम। तो धनुष यज्ञ रची जनकपुर रामा विष्णु, वो धनुष को उठा के 3 टुकड़ा कर दिए, 3 पीस, 3 पीसेस हो गया। तो दाहिना भाग गया आकाश, राइट पार्ट रामेश्वरम धनुष कोटी, और बाया पाताल जनकपुर, लेफ्ट पाताल जनकपुर, धनुष सागर, राम मंदिर है ना, राम टेम्पल के सामने एक बड़ा तालाब है वाटर हॉल धनुष सागर, यहाँ हुआ मध्य भाग सेंट्रल पार्ट, सेंट्रल पार्ट। तो ये मेन टुकड़ा ही पर ये पेड़ है पीपल ट्री, इसको भी 550 बरस 550 ईयर्स। अब ये धनुष बढ़ रहा है, पूरब की ओर बढ़ता जा रहा है, ग्रोइंग, ये ग्रो हो रहा है, या ये ग्रो होने के कारण से ही इसको बड़ा मंदिर नहीं बनाया गया, टेम्पल आया। यहाँ एक हॉल है पाताल गंगा, ये क्या है, हॉल 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 पाताल गंगा, हमारे यहाँ के लिए एक सूचक है, इंडिकेटर, ये वाटर लेवल से आंकड़ा होता है, ये जितना पानी ऊपर रहे, वाटर ऑफ रहे, उतना हमारे यहाँ की सिचुएशन अच्छा है, ये जितने वाटर डाउन गए उतना सिचुएशन खराब है, एक सूचक है इंडिकेटर। ओके ओके, हाँ, ऐसे देखने में लगता जैसे रुद्राक्ष होना है शिवा। अभी वैज्ञानिक कह रहा है कि ऐसे चीज हमने पृथ्वी में नहीं पा रहा है, साइंटिस्ट कह रहा है कि अब ये पाथर कहे तो पाथर भी नहीं है, नो स्टोन, अब लोहा कहे चुंबक नहीं पकड़ रहा है, नो आयरन, अब लावा कहे पहाड़ी बेल्ट नहीं है, इसीलिए हमारे पर्यटन पुरातत्व विभाग इसको इस रूप में रखा है कि इनको ज्यादा कृत्रिम ना दिया जाए, 8-9 जितना हो सके इनको प्राकृतिक नेचुरली रखा जाए, कह के इस रूप में रखा गया है। यही हुए यहाँ की संक्षेप कहानी। కనిపెట్టలేకపోయారట, నిజంగా ఎంత అద్భుతం. సత్యయుగం నుంచి ఒక చరిత్ర ఉందనే చెప్పుకోవాలి ఆ శివధనస్సుకి. ఆ తర్వాత త్రేతాయుగంలో జరిగినటువంటి ఆ స్వయంవరంలో ఎలా మధ్య భాగం పడిన ప్రదేశం అంటే ఇది, దాని గురించి ఇక్కడ అంతా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ జీ, ధన్యవాదాలు. విన్నారుగా ఈ ప్రాంతం యొక్క విశిష్టతను గురువు గారి మాటల్లో. నిజంగా చాలా అద్భుతమైన ప్రదేశం అండి, అంటే మన పురాణాలకి ప్రత్యేకించి రామాయణానికి ఒక సాక్ష్యంగా నిలిచింది ఈ ప్రదేశం అని చెప్పుకోవాలి. రాముల వారు అలాగే ఆ సీతమ్మ వారు పెరిగిన ప్రదేశం ఇది, రాముల వారు స్వయంగా నడయాడిన ప్రాంతం ఇది, ఇదంతా కూడాను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జనకపురికి దగ్గర దగ్గర ఒక 23 కిలోమీటర్లు ఉంటుంది ధనుషాధామ్ అంటారు ఈ ప్రాంతాన్ని. అంటే శివధనస్సు ఏదైతే ఉందో ఆ ధనస్సు విరిచినప్పుడు మధ్య భాగం పడినటువంటి ప్రదేశం అన్నమాట. ఇప్పుడు గురుగారి మాటల్లో మనం పూర్తిగా విన్నాము. అంటే సత్యయుగంలో త్రిపురాసురుడిని రాక్షసుని సంహరించడానికి శివుడికి ఒక ఆయుధం కావాలి. ఆయుధం ఎలా ఉండాలంటే ఇక దానికి తిరుగులేనిదై ఉండాలని చెప్తే విశ్వకర్మ ఆయుధాన్ని తయారు చేయించి శివయ్యకి ఇస్తే శివయ్య త్రిపురాసురుని సంహరిస్తాడు. ఆ తర్వాత అది మిగతా దేవతలందరికీ ఇచ్చేస్తే శివయ్య అక్కడి నుంచి పరశురాముడికి, పరశురాముడి నుంచి అలా వంశపారంపర్యంగా వచ్చిందనమాట. ఆ తర్వాత జనక మహారాజుకి అది చేరుతుంది. ఆయన అలా కాపాడుకుంటూ వస్తారు, పరంపరగా వచ్చింది కాబట్టి వాటిని కాపాడేవాళ్ళు కదా, అలా ఇంట్లో పెట్టి పూజ చేసేవాడు. అలా ప్రత్యేకించి జనక మహారాజు గురించి చెప్పాలంటే ఒక 12 సంవత్సరాల పాటు దగ్గర దగ్గర 7 నుంచి 12 సంవత్సరాల వరకు కూడా ఈ ప్రాంతం అంతా, మిథిలా నగరం అంతా
క్షామంతో వెలవెల్లాడేది. ఎక్కడ మంచినీరు ఉండేది కాదు, కనీసం పంట పొలాలు పండేవి కాదు. ఇలా కాదు, ఏం చేయాలని ఒకసారి వేడుకుంటే దేవి దేవతలను అప్పుడు యజ్ఞం చేయమంటారు. యజ్ఞం చేస్తారు, ఆ తర్వాత వర్షం పడుతుంది, నువ్వు పొలం దున్నండి వెళ్ళి అని చెప్తే పొలం దున్నేటప్పుడే ఒక మందసంలో సీతమ్మ వారు బయటపడుతుంది. అలా ఆవిడ తెచ్చుకుని పెంచుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అలా అలా సునైన అని చెప్పి జనక మహారాజు భార్య ఎవరైతే ఉన్నారో, అంటే సీతమ్మ తల్లి తల్లిగారు, ఇలా మనకి వంశపారంపర్యంగా వచ్చింది పూజించుకోవాలి మనం అని చెప్పి చెప్తే, ఎప్పుడు ఆ శివయ్య సేవలో ఉండడము, అవి పూజించడం చేస్తూ చేస్తూ ఎంత బరువు ఉండేదంటే ఆ శివధనస్సు, అంత బరువు ఉన్నది కూడా ఎడమ చేత్తో ఇలా పక్కకు తీసి ఆమె శుభ్రం అవి ఇవి చేసేవారట. అది చూసి ఆశ్చర్యపోయి అసలు ఎంత బలశాల మా అమ్మాయి అని చెప్పి ఆశ్చర్యపోయి, ఎవరైతే ఆ విల్లుకి ఎక్కుపెడతారో వారినిచ్చే వివాహం చేస్తారని నిర్ణయించుకుని స్వయంవరం ప్రకటిస్తారు. విశ్వామిత్రుడితో పాటు ఉంటారు కదా రామలక్ష్మణులు, స్వయంవరానికి వాళ్ళు కూడా వస్తారు. చాలామంది ప్రయత్నించినప్పటికీ వాళ్ళు ఎవరికి చేత కాదు, కేవలం ఆ శ్రీరామచంద్రుడే ఆ బాణాన్ని ఎత్తి విల్లు ఎక్కుపెడతాడు. ఎక్కుపెట్టినప్పుడు పళ్ళను విరుగుతుంది, అప్పుడు మొత్తం ప్రళయం వస్తుందట. అసలు ఎక్కడికక్కడ భూకంపాలు వచ్చి అసలు ఆ స్వామి ఆ విల్లుని విరిచాడంటే అది మామూలు విషయమా? అలా విరవగానే ఒక భాగమేమో ధనుష్కోటి, ఎక్కడ మనకి దగ్గర దగ్గర రామేశ్వరం తమిళనాడు అక్కడ పడిందట, ఇంకొక భాగమేమో ఇక్కడ జనక్పురి దగ్గర ధనుష్ మండి అని చెప్పి ఒక కొలనులాగా ఉంటుంది అక్కడ పడిందంట, అది మొత్తం పూర్తిగా కొలనులా తయారైంది. మధ్య భాగం ఇక్కడ ధనుషాధాం ఈ ప్రదేశంలో పడింది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తాను రండి మీకు, ఇక్కడ చెట్టు ఉంది కదా, ఈ ప్రదేశంలోనే ఆ మధ్య భాగం పడింది అనమాట. ఆ తర్వాత దానిపైన ఇలా రావి చెట్టు పెరిగింది. ఈ చెట్టు వయసు కూడా 550 సంవత్సరాలు ఉంటుందని చెప్పి పురాస్తు శాఖలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేసి మరీ చెప్పారు, 550 ఇయర్స్ ఈ చెట్టుకి అని చెప్పి. ఈ ప్రదేశంలో కరెక్ట్గా పడింది, ఇక్కడే పూజలు చేయడం అని చేస్తున్నారు. పవిత్ర స్థలం కదా ఇది, అలాగే ఇక్కడ నుంచి అలా పెరుగుకుంటూ వెళుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా కనబడుతుంది రాతి, చూసారా? వీటిని చాలామంది పురావస్తు శాఖ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి టెస్ట్ చేశారు. పైకేమో రుద్రాక్షల్లాగా కనిపిస్తుంది, ఇదేంటి రుద్రాక్ష అంటే రుద్రాక్ష కాదు, కానీ రాయేమో అని చూస్తేనేమో రాయి కాదు, పోనీ ఏమైనా లోహం ఏమన్నా ఉందేమైనా టెస్ట్ చేస్తే అసలు లోహం కూడా కాదన్నారు. ఇదేంటో ఇప్పటికీ ఎవరో కనిపెట్టలేకపోయారట, ఇప్పటికీ టెస్ట్ చేసినా కూడా ఇదేదో అతీత శక్తి ఉంది ఇక్కడ అని చెప్పి వాళ్ళు చెప్పటము నిజమే అని చెప్పి, ఇంకా టెస్ట్ చేసి కూడా వేస్ట్, ఇక్కడేదో అద్భుతమైన శక్తి ఉందని చెప్పి నిర్ధారించారనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఇంకా విశేషం ఏంటంటే, ఇక్కడ గంగ ఇప్పటికీ ఊరుతూనే ఉంటుంది. ఇక్కడ నేపాల్ ప్రజల నమ్మకం ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఆ నీళ్లు అలా పైకి పైకి వచ్చి నీట్గా ఎప్పుడు ఆ గుండెల్లో అదంతా నిండు ఉంటుందో ఆ గంగ, అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని భావిస్తారట. లేదు కొంచెం కిందకి కానీ వెళ్ళిపోతే ఏదో ఉపద్రవం ముంచుకొస్తుంది, భూకంపాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి రాబోతున్నాయని చెప్పడానికి ఇండికేషన్ అట. ఇక్కడ చూసి తెలుసుకుంటారు ఈ లోపలికి ఉంటాయి నీళ్లు. మామూలుగా మనం చూస్తాం ఇక్కడ అన్ని ప్రదేశాల్లో ఆలయం లాగా నిర్మిస్తారు, అంటే పైన గోపురం లాగా, కానీ ఇక్కడ ఎందుకు నిర్మించలేదంటే ఇది ఇలా పెరుగుతూనే ఉంది, ఏమో మున్ముందు కాలంలో ఇంకెంత పెరుగుతుందని చెప్పి ఇలా ఆలయం నిర్మించుకుంటే ఇలా పైన ఇట్లా షెడ్ లాగా వేసి ఓపెన్ లాగా ఇలా వదిలేశారనమాట. వచ్చిన వాళ్ళందరూ ఇలా రావటము, ఇక్కడ దండం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, ఒక పరిక్రమ చేసుకుని ఇలా దండం పెట్టి వెళ్ళిపోతారు. ఇంకా శ్రీరామాయణ ఘట్టంలో కీలకం సీతా స్వయంవరం, అందులో జరిగినటువంటిదే శివధనుర్భంగం. అందులో ఆ శివధనుస్సు విరిచినప్పుడు మధ్య భాగం పడినటువంటి ప్రదేశమే ధనుషాధానం. అదే ఇది జయ సీతారామ. ఇక్కడ ట్రెడిషనల్ ప్రకారం దండ వేసుకుంటే ఒక అందు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించినట్టు. ధనుషాధాం ఆ ప్రదేశాన్ని వీక్షించి మనం అలా బయటకు వస్తుంటేనండి, ఇక్కడ కొన్ని వస్తువులు అమ్ముతున్నారు. ఒకటి బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకు అని అంటారు కదా, అవి ఇక్కడ మొత్తం ఈ చెట్లన్నీ ఉంటాయంట, అక్కడి నుంచి తీసుకొస్తారు. సో మనకు కావాలంటే ఇక్కడ ఇలా కొనుక్కునేలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఇవి ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్ళొచ్చు, మనకి దొరుకుతాయి. కానీ ఇక్కడ ఫ్రెష్గా ఈ వెనకాల ఉన్నటువంటి ఆ చెట్లు ఆ అడవులు అక్కడంతా కూడా ఇవే పండుతాయట, ఇవే తీసుకొస్తున్నారు వాళ్ళు. సారీ స్మెల్, ఎంత ఫ్రెష్ స్మెల్ ఉందో తెలుసా, ఇవి ఎండితేనే కదా. మరి మామూలుగా అయితే గ్రీన్ చాలా థిక్గా ఉంటుంది ఆకు, తర్వాత ఎండిపోగి ఇలా అవుతుంది. ఇదే కదా మెయిన్ మసాలాలో చాలా కీలకం. ఇది ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఏదైనా బిర్యానీ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా బిర్యానీ అప్పుడు వేలి చేస్తాం కదా, అది కావాలంటే కొనుక్కుని వెళ్ళొచ్చు. మనకి లూజ్ అలా కావాలంటే ఇస్తారు, లేదంటే ఇలా ఈ కొమ్మలతో పాటు ఇలా తీసుకెళ్ళిపోవచ్చు. మొత్తం కట్టలు కట్టాలు అమ్మేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ గుగ్గిలం,
సాంబ్రాణి వేస్తాను చూసారా, మంచి సువాసన వస్తుంది ఇల్లంతా కూడా. వెయ్యాలి సాంబ్రాణి ఎప్పుడు అని అంటారు కదా, అవి ఇక్కడ ఇంతింత లావుగా అమ్ముతున్నారు చూడండి. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇలా చెక్కి ఇలా పీసెస్ లాగా మనం తీసుకుని దేవుడి దగ్గర ధూపంలాగా వేసుకోవచ్చు. కర్పూరం వెలిగిస్తారు వీటి మీద, వీటిపైన ప్రత్యేకంగా నెయ్యి అవి వేసినా కూడా మంచి సువాసన వస్తుందండి. ఇవేంటంటే ఇవి అలా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా ఇస్తారట, ఇలా ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా ఇస్తారు. ఇవి మనం కొనుక్కునే వచ్చి, ఇవి కూడా లైట్ వెయిట్ ఉన్నాయి. అంటే మనకి మళ్ళీ మన లగేజ్తో పాటు ఎక్స్ట్రా ప్రాబ్లం రాకూడదు కదా, అందుకు చాలా లైట్ వెయిట్. ఇవి మనకు కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. ఇక ఇట్లా ఓ మన ఇండియన్ కరెన్సీ అయితే కనుక 200 అంటండి కేజీ, తీసుకెళ్ళొచ్చు పర్లేదు, లైట్ వెయిట్ అన్నా కదా నేను. బాగుంటుంది. ఏంటంటే ధూపం వేసేటప్పుడు ఇది కొంచెం కాల్చినా కూడా మంచి సువాసన వస్తుంది కావాలంటే అని చూపిస్తున్నారు. ఇది జస్ట్ కాల్చినా సరే మంచి సువాసన వస్తుంది. నేను ఇందాక వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేశాను, వచ్చేటప్పుడు చూద్దాం కొంచెం టైం తీసుకున్నాను అనుకున్నా. ఇది కూడా కొంచెం అంటే కొద్దిగా ఎక్కువ పీలిస్తే తెలుస్తోంది ఇలా ఉన్నప్పుడు. ఇది బాగా ఎండిపోయింది, ఇది మొత్తం కొంచెం ఇలా కాల్చి ఇచ్చారు ఇది. ఎంత మంచి సువాసన తెలుసా, భలే ఉందండి. మామూలుగా ఇల్లంతా కూడా ధూపం వేయాలి అని చెప్తూ ఉంటారు కదా, ఇది మనం జస్ట్ ఆ స్టాండ్లో పెట్టేసుకుని దీనిపైన కొంచెం నెయ్యి చుక్క వేసినా చాలు, ఇంకా సుమధురంగా వస్తుంది స్మెల్ అయితే. చాలా బాగుంది వాసన. జస్ట్ 200 అంట మనకి కేజీ, మనం ఎంత కావాలంటే అంత ప్యాక్ చేసి ఇస్తారు మనకి. ఇలా ఏమంటారు, కొంచెం మేమైతే చెక్కుకుంటాము కావాల్సిన విధంగా వాడతామని అంటే కనుక ఇలా తీసుకెళ్ళిపోవచ్చు, లేదా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా ఇస్తారు. మీరు కనుక ధనుషాదాం ఈ ప్లేస్కి వస్తే ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి కాబట్టి తీసుకోండి, బాగుంటాయి, మనకు ఉపయోగపడేవి ఇవన్నీ కూడా. అంటే మనం పూజ చేసేటప్పుడు కావచ్చు, మామూలుగా ఇంట్లో ధూపం వేసుకోవడానికైనా కూడా. ఇది అలా మండుతూ ఉన్నా కూడా మనకు ఆ స్మెల్ వస్తుందండి, కొంచెం కాలుతూ ఉంటే. జస్ట్ ఇంకా పెద్ద దొంగలు అలా పెట్టేసినా సరే అది నిత్యం అలా అవుతూనే ఉంటుంది. ఆఫ్ చేద్దా. ఆహా, ఇంత దూరంలో పెట్టినా కూడా స్మెల్ తెలుస్తుంది. మన దేవాలయాలకు వెళ్ళినప్పుడు అలా వస్తుంది కదా ధూపం, ఆ వాసన అంతా కూడా. ధూప్ స్టిక్స్ అవన్నీ కూడా ఇవే, అందులో కూడా ఇవి మిక్స్ చేస్తారన్నమాట, అందుకే మనకి అంత సువాసన వస్తూ ఉంటుంది. అవన్నీ వీటితోనే తయారవుతాయి. ఇక్కడ ఈ అడవిలోని ఇవన్నీ దొరుకుతాయి వీళ్ళు, పాపం ఇదే జీవనాధారం వాళ్ళకి, తెచ్చి ఇలా అమ్ముతూ ఉంటుంది. టూరిస్ట్ ప్లేస్ కదా, చాలామంది వస్తూ ఉంటారు, వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు.